ఆన్లైన్ ద్వారా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా అని చాలామంది అయితే సర్చ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బులు సంపాదించే ఒక బెస్ట్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం మీరు స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా లేదా జాబ్ చేసే వాళ్ళైనా బిజినెస్ చేసే వాళ్ళైనా ఈ అప్లికేషన్ ద్వారా సింపుల్ టాస్క్ని చేసి మీరు మంచి ఇన్కమ్ని అయితే జనరేట్ చేయవచ్చు అది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే సో ఈ వీడియోలో మనం ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ అప్లికేషన్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మనం ఏ టాస్క్ చేయాల్సి ఉంటుంది మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనే పూర్తి వివరాలు వీడియో చేసుకుందా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కన ఉన్న బిలకాన్ని ప్రెస్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి క్రియేట్ కూడా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి దాని తర్వాత మీరు యాప్లో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది దానికోసం సైన్ అప్ మీద క్లిక్ చేయాలి దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ టైం ఎంటర్ చేయాలి దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి రెఫరల్ కోడ్ అనేది మీకు ఆప్షనల్ మీరు కావాలంటే ఎంటర్ చేయవచ్చు లేదా దీన్ని ఎంటీ కూడా పెట్టుకోవచ్చు దాని తర్వాత సై అప్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ ఇక్కడతో క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ మీరు మీ కంప్ కేవైసీని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కేవైసీ కంప్లీట్ చేయడం కోసం కేవీసీ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాలి కేవైసీ స్టేటస్ మీద క్లిక్ చేసుకోగానే మీ ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమడుగుతుంది సో ఇక్కడ ఏఐడిఎస్ అడిగిందో అన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ ఆధార్ యొక్క ఫోటో అడుగు అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ మీ ఆధార్ ఫ్రంట్ ఫోటో అదేవిధంగా బ్యాక్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి దాని తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ చోట మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి నెక్స్ట్ పేజ్లో మీ పాన్ కార్డ్ ఫోటో అడుగుతుంది సో ఇక్కడ మీ పాన్ కార్డ్ ఫోటోని అప్లోడ్ చేయాలి దాని తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కేవైసీ మీద క్లిక్ చేయగానే ఇక్కడితో మీ కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా మీ అకౌంట్ కూడా సక్సెస్ఫుల్గా క్రియేట్ క్రియేట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్లో మనం ఏ పని చేయాల్సి ఉంటుంది ఏ పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ అప్లికేషన్ ద్వారా మనం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేసి చాలా మంచి ఇన్కమ్ని అయితే జనరేట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ అకౌంట్ క్రెడిట్ కార్డ్ డిమాట్ అకౌంట్ క్రెడిట్ పే లెటర్ ఇలాంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ని మనం మన కస్టమర్స్కి ప్రొవైడ్ చేసి దాని ద్వారా మనం మంచి ఇన్కమ్ని అయితే జనరేట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మనకు ఒక లీడ్పై టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు అమౌంట్ అయితే దొరుకుతుంది దానితో పాటు క్రెడిట్ కార్డ్ డిమాట్ అకౌంట్ ఇలా సక్సెస్ఫుల్గా దీనిలో అకౌంట్స్ క్రియేట్ చేయడం కానీ లేదా క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయడం కానీ ఇట్లా చేసినట్లయితే మనకు ఒక్కో లీడ్ పై మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసే అవకాశం ఉంటుంది సో లీడ్ క్రియేట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయించాలనుకుంటే సేవింగ్ అకౌంట్స్ మీద క్లిక్ చేసుకోవాలి సో దీనిలో మనకు చాలా రకమైన సేవింగ్ అకౌంట్స్ దొరుకుతాయి జూపిటర్ సేవింగ్ అకౌంట్ కోటక్ సేవింగ్ అకౌంట్ ఈ స్మాల్ ఫైనాన్స్ సేవింగ్ అకౌంట్ ఐడిఎఫ్సి ఫస్ట్ సేవింగ్ అకౌంట్ ఇండస్ ఇండ్ బ్యాంక్కి సంబంధించిన సేవింగ్ అకౌంట్ అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన సేవింగ్ అకౌంట్ ఇలా ఎక్సెట్రా చాలా రకమైన సేవింగ్ కార్డ్స్ మనకు ఇక్కడ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలో ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్కి సంబంధించిన సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయించాలనుకుంటే ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి సో దీనికి సంబంధించిన ఒక సక్సెస్ఫుల్ లీడ్ పై మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే దొరుకుతాయి సో దీని యొక్క లింక్ షేర్ చేయడానికి కూడా షేర్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లింక్ని కాపీ చేసే ఆప్షన్ దొరుకుతుంది అదేవిధంగా డైరెక్ట్ని లింక్ డైరెక్ట్ లింక్ని షేర్ చేసే ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో ఈ విధంగా లింక్ని షేర్ చేసినట్లయితే ఈ లింక్ ద్వారా ఎవరైనా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ప్రతి అకౌంట్పై మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే లిడ్ ద్వారా దొరుకుతాయి సో ఇదే విధంగా ఇంకా చాలా రకమైన లింక్ లింక్ని షేర్ చేసి మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన లింక్ని షేర్ చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసి సో దీనిలో మనకు ఏ ఏ క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేయించవచ్చు అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండ్ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డు ఎవరికైనా అప్లై చేయించాలనుకుంటే దాని మీద క్లిక్ చేయగానే ఆ లింక్ని షేర్ చేసే ఆప్షన్ దొరుకుతుంది సో ప్రతి ఇండ్ బ్యాంక్ యొక్క లీడ్పై అంటే ఇండ్ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అప్లై చేయించినట్లయితే మనకు త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఒక లీడ్పై దొరుకుతుంది సో దీని యొక్క లింక్ షేర్ చేయగానే వాళ్ళు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోగానే ఆ క్రెడిట్ కార్డ్ వాళ్ళకు డిస్ప్లే అవ్వగానే మనకు మన లీడ్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత మనకు త్రీ థౌసండ్ రూపీస్ అయితే మనకు వ్యాలెట్లో యాడ్ యాడ్ అవ్వడం జరుగుతాయి సేమ్ ఇదే విధంగా డిమెట్ అకౌంట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా మనం సేల్ చేయవచ్చు అదేవిధంగా పే ల్యాటర్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ సేల్ చేయవచ్చు పాటు క్రిప్టో కార్డ్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది సో నెక్స్ట్ ఈ అప్లికేషన్లో మీరు క్రియేట్ చేసిన లీడ్స్ అన్నింటినీ లీడ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు దాని తర్వాత ఇప్పటిద్దగా మీరు యాప్లో అర్న్ చేసిన మీ అన్నింగ్స్ చూసుకోవాలనుకుంటే ఎంఐ అన్నింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ టోటల్ బ్యాలెన్స్ని చూసుకోవచ్చు దాని తర్వాత రిడీమ్ నో మీద క్లిక్ చేసి మీ బ్యాలెన్స్ని మీరు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ మీరు ఈ అప్లికేషన్ ద్వారా అర్న్ చేసిన మొత్తం మనీని మీ పేటీఎం వ్యాలెట్లోకైనా లేదా డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో దానికోసం అకౌంట్స్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది యాడ్ బ్యాంక్ అకౌంట్ అని దాని మీద క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు పేటీఎంని వ్యాలెట్ని యాడ్ చేసే ఆప్షన్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసే ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో దీనిలో మీరు ఏ ఆప్షన్ని యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీరు మీ అన్ని రిడీమ్ చేసినప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్లోకైనా లేదా మీ పేటిఎం వ్యాలెట్లోకైనా పొందవచ్చు సో ఇంతేకాదు కాదు ఈ అప్లికేషన్ని మనం రెఫర్ చేసి కూడా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా క్రెడిట్ కోడ్ అప్లికేషన్ ద్వారా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మంచి ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ